శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కఠిన చర్యలకు సిద్ధమైంది నిందితునిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీని నిఘా మరియు భద్రతా అధికారి నరసింహ కిషోర్ తెలిపారు ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి ఉండదు అయితే నిన్న రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది దీంతో దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఆ సమయంలోని సదరు భక్తుడు పెన్ కెమెరా ద్వారా వీడియో చిత్రీకరించినట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాలతో ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు